అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాం. పాపం చేయుట సులభం, కాని పశ్చాత్తాపపడటము మనకు సాధ్యపడదు. అందరూ నన్ను
దేవుని యొక్క వర్తమానాన్ని మళ్ళీ విందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, సర్వకృపానిది బగు యేసయ్యా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ పాదములకు నమస్కారాలు ప్రభు. అయ్యా, రాత్రి అంతా నీతో గడిపే భాగ్యించావు. మళ్ళీ ఉదయాన్ నుంచి ఆయా తెరపు లేకుండా, ఆపు లేకుండా, ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా అయా నా తండ్రి చక్కగా నీ నామాన్ని ఘనపరిచే భాగ్యాన్ని మా అందరికీ కలగజేసినందుకు నీ స్తోత్రాలు. అయా, మీరే చెప్పారు శరీరము బలహీనముగా ఉన్నది ఆత్మసిద్ధమేనని. అయా, సిద్ధమైన మనస్సుతో, సిద్ధపడే హృదయముతో నీ మాటలు ఆలకించే భాగ్యాన్ని ఇచ్చావు. మళ్ళీ తిరిగి మీరు మాతో ఏం మాట్లాడబోతున్నారో మాకు తెలియదు, కానీ మీరు మాతో మాట్లాడాలి. మీ స్వరమును మళ్ళీ మేము వినాలి. నీ మాటల మకరంధాన్ని మా హృదయం అనే కుండలో దాచుకోవాలి. అది ఇంచుమించునైనా ప్రతిరోజు మమ్మలను పరివణ వాసనగా మార్చాలి. మాలో నూతనత్వాన్ని కలగ చేయాలి. మా బ్రతుకులు వెలుగుతో నింపుదల కావాలి. మేము చీకటికి సంబంధించిన వారం కాకుండా ఆత్మకు వెలుగుకు సంబంధించిన వారంగా జీవించే భాగ్యము కలిగిన వారమై ఉండాలి ప్రభు. అలాగే మాతో మాట్లాడండి. మీ దాసుడైన నన్ను మీ సిలువ సట్టును మరుగుపరుచుకుని నాలుగు నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని, వినగలిగిన చెవిని గ్రహించగల మనసును ప్రతి మెడికి దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక వందనాలు, దైవ ఆశీర్వాదాలు. అంత బాగున్నారా? ఏం బాగు ఏమోనండి, నలుగు కొట్టి పడేసావు. మామూలుగా లేదు పరిస్థితి అని అనుకుంటే అనుకోవచ్చు. సరే, మనమందరము దేవుణ్ణి దేవుడిగా అనుకుంటాం. దేవుడే రక్షకుడో విమోచకుడో, ఏమండి క్షమించేవాడు, అన్నిటికన్నా ముఖ్యంగా అందరూ అనుకునేది ఏంటంటే యేసయ్య దేవుడు. దేవుని స్తోత్రం. ఏమనుకుంటామండి? యేసయ్య మా దేవుడు, లేకపోతే మీ దేవుడు, మనందరి దేవుడు. హల్లెలూయా. మరి ప్రభు నిన్నేమనుకుంటున్నాడు? ప్రభు దృష్టిలో నీకున్న స్థానం ఏంటి? ప్రభు దృష్టిలో నిన్ను ఎలా ఎంచుకున్నాడు, ఎలా భావించుకుంటున్నాడు, ఎలా ఊహించుకుంటున్నాడు, ఎలా నిన్ను గురించి ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు, ఈ విషయాలు చాలా అవసరం, చాలా అవసరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ మాటలు చాలా అవసరం మనకి. మనల్ని దేవుడు మొట్టమొదటిగా ఏ విధంగా భావించాడు, ఎవరని భావిస్తున్నాడు, ఎవరని ఎంచుతున్నాడు, ఏ రకంగా మనలను ఆయన వర్ణించుకుంటున్నాడో మనము బైబిల్ గ్రంథములో నుండే కొన్ని మాటలు తెలుసుకుందాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారు తీసుకు 14వ అధ్యాయము 2వ వచనములోంచి చదవండి. ఏల అనగా నీ దేవుడైన యెహోవాకు. ఏమండి బాగా వినాలి, నాకు చెప్పటం రాదు ఎందుకంటే పెద్దగా చదువుకోలా, చాలా తక్కువ చదివాను. బైబిల్ వర్ణన చాలా గొప్పదండి. దేవుని దృష్టిలో మనకున్నట్టు మనకిచ్చేటటువంటి శ్రేష్టమైనటువంటి గుర్తింపు ఏదైనా ఉందంటే ఇక్కడ కొట్లొచ్చినట్టు కనపడుతుంది. చదవరాప్పుడు ఏల అనగా నీ దేవుడైన యెహోవాకు. మొట్టమొదటి మాట నీవు, బాగా దాన్ని అండర్లైన్ చేసుకో. నీవు ఏల అనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనం. అంటే నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు స్టాండర్డ్గా. ఇక్కడ ఎటువంటి భేదము
లేదు, నువ్వే నువ్వు ప్రభును నమ్మి ఉంటే, ప్రభును కట్టడలు అనుసరిస్తూ ఉంటే, ప్రభు ప్రకారంగా జీవిస్తూ ఉంటే, దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తూ ఉంటే, దేవునికి లోబడి ఉంటే, దేవుని వెంబడిస్తూ ఉంటే, దేవుడి ఇచ్చినటువంటి కట్టడలను అనుసరిస్తూ ఉంటే, నువ్వు ఆయన దృష్టిలో ఏమై ఉన్నావంటే ప్రతిష్ఠిత జనము. తర్వాత ఏమన్నాడు, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు అమా స్వకీయ జనమగినట్లు. దేవునికి స్తోత్రం. మూడు విషయాలు వస్తున్నాయి ఇక్కడ. ప్రభుని దృష్టిలో నీవేమై ఉన్నావో, ఏ విధముగా ప్రభు నిన్ను వర్ణించుకున్నాడంటే, ఒకటి ప్రతిష్ఠిత జనము అన్నాడు, రెండు విశేషముగా ఏమై ఉన్నావంటండి, ఆ విశేషముగా స్వకీయ జనము అయి ఉన్నావు, మూడు ఏర్పరచబడి ఉన్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే చాలా ప్రాముఖ్యమైన వ్యక్తివి. ఎవరికి? లోకంలో అందరికి మనం నచ్చపోవచ్చు, మనమంటే చిన్న చూపు చూడొచ్చు, మన గురించి తక్కువ ఆలోచన అయ్యి ఉండొచ్చు, వాళ్ళ దృష్టిలో మనము పనికి మాలిన వాళ్ళం అయ్యొచ్చు ఉండొచ్చు, ప్రజల దృష్టిలో మనము ఎందుకు పనికి రాని వాళ్ళమై ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో, దేవుని తలంపులలో, దేవుని యొక్క ఉద్దేశములో, దేవుని యొక్క ప్రణాళికలో నీకు ఒక ప్రశిష్టమైన ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. మన నచ్చితే, మనకు నచ్చిన వాళ్ళు ఏమంటారంటే, నా బంగారం కాదు, నా కన్నవు కాదు, మా నాన్నవు కాదు, మా బాబువు కాదు, మా అమ్మవు కదా అంటారు. అంతేనండి, ఎంతసేపు వర్ణించుకున్నా ఈ లోకానికి మాత్రమే పరిమితమైన వర్ణన. హల్లెలూయా. కానీ ప్రభు ఏమన్నాడు, చాలా ప్రాముఖ్యముగా నిన్ను ఎంచుకుంటున్నాడు. ప్రతిష్ఠిత జనము, రెండు స్వకీయ జనము, మూడు ఏర్పరచబడ్డావు. హల్లెలూయా. దేవుని ప్రణాళికని ఎందు ఉంది, దేవునికి ఉద్దేశం ఎందు ఉంది, దేవుడు నిన్ను ఏమండి ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా ఏం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో దావీదు కుమారుడా తను దాటిపోతయా, నువ్వు దేవుని ఇష్టపడితే, దేవుని ప్రేమిస్తే, దేవుని ఆరాధిస్తే, దేవునికి లోబడితే, దేవుని వెంబడిస్తే, దేవుని వాక్యమును అనుదినము ధ్యానిస్తూ ఉంటే, దేవుడు నిన్ను ఇంత చక్కగా వర్ణించుకుంటున్నాడు. చాలా విలువైన వ్యక్తిని చేస్తున్నాడు. హల్లెలూయా. అండ్ కోపం వస్తే మన వాళ్ళు అంటారు, మరి పనికిమాలనోడా అంటారు, అంటారండి, అంటారా అంటారా చెప్పండి. దేవుని స్తోత్రం. ఏంటారా అమ్మ కోపం ఏంటదే, ఏయ్ పనికి మాలదానా, పనికి మాల పని చేస్తున్నావా, పనికి మాలదానా అంట. దేవుని స్తోత్రం. అదే మగ పిల్లలతో, ఏయ్ పనికి మాలనాడా, దరిద్రుడా, చెప్పిన మాట రా. దేవుని స్తోత్రం. ఏంటి కోపం రాగానే ప్రేమిస్తే, అమ్మ నాన్న కదా, బుజ్జి కదా, కన్న కదా, మా నాన్న కదా, హల్లెలూయా అంటారా. కూసేపట్లో కోపం వస్తే, కాసేపట్లో ఏంటి భేదం వస్తే ఏమంటారు, పనికి మాలనాడా, పనికి మాలదానా, హల్లెలూయా. అంటే ఏంటి, నువ్వు ఎంత పని చేసినా, ఎంత ఉపయోగపడినా, ఎంత చక్కగా చూసినా, వాళ్ళకి అన్ని తెచ్చిపెట్టినా, చివరిలో ఏమంటారు, చిన్న మాటతో తీసేశారు. దేవుని స్తోత్రం. చెత్తకంటే హీనంగా. దేవుని స్తోత్రం. ఈ మైక్ ఎవరో నడిపేది అక్కడ. హల్లెలూయా. బాబు ఇదేంటి సౌండ్ చూడండి, ఆయన బంగారం కాడ. హల్లెలూయా. ఆ చూడండి ఏమన్నాడు, పనికి మాలనాడా, చాలే పనికి మాలదానా, హల్లెలూయా. కానీ ఏసే అన్నాడు, ఏసే ఏమన్నాడు, ప్రతిష్ఠించబడిన వాడా, ఏమండి విశేషముగా స్వకీయ సొంతమైన వాడా. స్వకీయం అంటే అర్థం ఏంటి, సొంతం. ఎవరికి సొంతం, గట్టిగా చెప్పండి. ప్రేమించిన అమ్మాయి, ప్రేమించిన అబ్బాయి అంటారో,
ఏమంటారంటే నువ్వు నాకు సొంతం, నేను నీకు సొంతం అంటారు. ఏంటారండి, నువ్వు లేకపోతే ఉండలేకపోతున్నాను, నువ్వు లేకపోతే మాట్లాడలేకపోతున్నాను, నువ్వు లేకపోతే తినలేకపోతున్నాను, నేను చూడకపోతే నేను అసలు ఉండనే ఉండలేకపోతున్నాను, ఏదో చెప్తా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత కోపం వచ్చిందనుకోండి, మాట మాట తెచ్చుకోండి, మొహం ఎక్క కాడ చూడం, మొహం ఎక్క కాడ చూడం. దేవుని స్తోత్రం. కానీ ఈయన అన్నాడు, నా సొంతం నువ్వు. ఎవరికి సొంతం నువ్వు? మీ అమ్మ నాన్నకు సొంతమా? నేను ఇష్టపడ్డ వాళ్ళకి సొంతమా? ఎవరు సొంతం అండి? నువ్వు దేవునికి సొంతం. దేవుని స్తోత్రం. అలా అలా నువ్వు కోరితే అని చేసుకోవాలా? నువ్వు అడిగావా? మనం అడిగావా? అయ్యా నన్ను నువ్వు సొంతంగా చేసుకోమని అడిగావా? ఆయనే సొంతంగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్వకీయ జనమును, దేవుని స్తోత్రం, స్వకీయ జనమగునట్లుగా నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు కావాలి నాకు. బాబా బాబా బాబా. దేవుని స్తోత్రం. ఏమన్నాడు, నాకు నువ్వు నాకు కావాలి. లోకములో ఎవరు నిన్ను వద్దనుకున్నా పర్లేదు బిడ్డ, నేను నీకు, నువ్వు నాకు కావాలిగా నేను నీకున్నాను కదా, నువ్వు నా సొంతం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి బలి అయిన వానికే నా జీవితం అర్పించుకొనిటే నా ధర్మము. బలి అయిన వానికే నా జీవితం అర్పించుకొనిటే నా ధర్మము. సొంతమై పోవాలి యేసుకు, నిలితమై పోవాలి నారానితో, సొంతమై నిలితమై యేసుతో ఏకమై, సొంతమై నిలితమై యేసుతో ఏకమై, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమై పోవాలి నా ప్రేమలో. హల్లెలూయా. ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమై పోవాలి నా ప్రేమలో. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, అంటే ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా ఇష్టపడుతున్నాడో, ఎంతగా నిన్ను ఊహించుకుంటున్నాడు ఆయన దేవుడు. హల్లెలూయా. ఎవరు ఎవరైనా కానీ, ఎవరైనా కానీ చూడండి, మాట్లాడతా మాట్లాడతారు లేదలేదు పోనే, వస్తా వస్తారు లేదలేదు పోనే, ఏంటంటే అప్పుడు మాట్లాడపోతే ఏంటంట, రాకపోతే ఏంటంట, ఏమన్నా నష్టమా అనుకుంటాం మనం. హల్లెలూయా. ఏ విధంగా కూడా మనం కేర్ చేయం, లెక్క చేయం. హల్లెలూయా. యేసు మాత్రం నిన్ను చాలా పనిగట్టుకుని ప్రేమిస్తున్నాడు, పనిగట్టుకుని ఇష్టపడుతున్నాడు, పనిగట్టుని వర్ణిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? వర్ణిస్తున్నాడు లేదా తమ్ముడు? ఏం చేస్తున్నాడు? ప్రతిష్ట జనము రెండు, స్వకీయ జనము మూడు ఏర్పరచబడ్డావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ద్వితీయోపదేశ కాండము 26:19 వచ్చిన చదవండి. తను సృజించిన సమస్త జనముల కంటే నీవు, నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లుగా ప్రభు చెప్తున్నాడు మాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించి ఏమన్నాడు ఇక్కడ? ఎవరండి నిన్ను సృజించింది? ఎవరు ఎవరండి? దేవుడేనా కదా. తాను సృజించిన సమస్త జనముల కంటే, అంటే నీతో పాటు జన లోకములు ఉన్న ప్రజలు చాలా మంది ఉన్నారండి. బాగా వినండి వాక్యాన్ని, బాగా వినండి. నువ్వు ఒక్కదానివే, నేను ఒక్కనే కాదు, నువ్వు నేను అందరము దేవుని దృష్టిలో మనుషులమే. కానీ ఈ సమాజములో నుండి, ఈ సంఘములో నుండి, ఈ ప్రజలలో నుండి. హల్లెలూయా. ఇప్పుడు చదవండి, తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లుగా. దేవునికి స్తోత్రం.
ఎంత ఇష్టం లేకపోతే ఆయన నిన్ను హెచ్చిస్తానన్నాడండి. సమస్త జనముల కంటే నీకు మూడు ఇస్తున్నాడు. ఒకటి కీర్తి, ఘనత, పేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్య చాలా మంది పేర్లు రాత అద్దాల మీద రాతారు, గోళ్ళ మీద రాతారు, పేపర్లో రాతారు, పుస్తకాల్లో రాతారు, లెటర్లో రాతారు. పైన ఒక పేరు, కింద ఒక పేరు, మధ్యలో సింబలం. దేవుని స్తోత్రం. ఏం చేస్తారండి? పైన ఒక పేరు, కింద ఒక పేరు రాసి మధ్యలో ఒక సింబల్ పెడతారు. అంటే దానికి అర్థం ఏంటి? నేను నిన్ను ఇష్టపడుతున్నాను, లేదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నట్టుగానే కదా. అది ఆ కాగితాల వరకు పరిమితం అవుద్ది, లేక అద్దాల మీద వరకు పరిమితం అవుద్ది, లేక గోడ మీద మాత్రమే. జీవితంలో పరిమితం కాదండి, జీవితంలో పరిమితం కాదు. హల్లెలూయా. అవునా కదా చెప్పండి? జీవితంలో పరిమితం కాదు. అయితే నిన్ను ప్రేమించినోడు నిన్ను హెచ్చించాలి, నిన్ను తక్కువ చేయడు. నిన్ను ప్రేమించినాడు నిన్ను ఏమండి, పేరు, ఘనత, కీర్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఒక విషయం చెప్పనా? నిజంగా ప్రేమించిన వ్యక్తి ఆ వ్యక్తిని అర్థం చేసుకుంటారు, కానీ ఏమండి తక్కువ చేసి మాత్రం మాట్లాడరు. హల్లెలూయా, ఇది నిజం. అవునా కదా చెప్పు. ప్రేమ అనేది సహనానికి సంబంధించింది, ప్రేమ అనేది ఊర్పుకు సంబంధించింది, ప్రేమ అనేది త్యాగానికి సంబంధించింది. హల్లెలూయా. ప్రేమ అనేది ద్వేషానికి సంబంధించింది అసలు కానే కాదు. హల్లెలూయా. ప్రేమ అనేది ద్వేషానికి సంబంధించింది కాదు. ద్వేషిస్తున్నాడంటే వాడు ప్రేమించట్లా, అవమానిస్తున్నాడంటే వాడు నిన్ను ప్రేమిస్తలా, నిందిస్తున్నాడు అంటే నిన్ను ప్రేమిస్తలా. హల్లెలూయా. అంటే ఏంటంటే నిన్ను ఊరికే వాడుకుని వదిలేసేవాడే. కానీ నా యేసు అన్నాడు, ఏమిస్తున్నాడు నీకు? కీర్తి, ఘనత, పేరు కలుగునట్లుగా నిన్ను హెచ్చించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతగా ప్రభు నిన్ను ప్రేమించి ఏమండి నీకు పేరిస్తున్నాడు, ఘనతనిస్తున్నాడు, కీర్తి ప్రతిష్టలను ఇస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు. ఎవరికంటే ఎక్కువగా? సమస్త జనముల కంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియులారా, గమనించండి వర్ణన. దేవుడు నీ గురించి ఆలోచిస్తున్న ఆలోచన, దేవుడు నా గురించి ఆలోచిస్తున్న ఆలోచన, మనందరి గురించి ఆలోచిస్తున్న ఆలోచన అది. హల్లెలూయా. ఇది ఒక్కడికి సంబంధించిన మాట కాదండి, మళ్ళీ ఇంకో మాట ఏంటి, ఎవరిని ఉద్దేశించి ఈయన చెప్తున్నాడని, ఎవరిని ఉద్దేశించి కాదు, ఇది అందరి సకల జనులకు ఏమండి, దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డకి వర్తిస్తున్నటువంటి దివ్యవాక్యం ఇది. ఎవరైనా మనల్ని మెచ్చుకుంటే మనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టి మెచ్చుకుంటారు తప్ప, ఊరికే నిన్ను ఎవరు నిన్ను ఏమీ చూడకుండా పడిపోయి చెడిపోయి పాడైపోయి పాపములు ఉండి పతనమైపోయి రాత జీవితం జీవిస్తుంటే ఆయన అన్నాడు, బాబు నిన్ను నేను కడుక్కుంటానరా బాబు, నిన్ను శుద్ధి చేసుకుంటానరా బాబు, నిన్ను శుభ్రపరచుకుంటానరా బాబు, నీకు మంచి భవిష్యత్తు ఇస్తానరా బాబు. ఒక భవిష్యత్తే కాదు బాబు, నీకు బంగారు భవిష్యత్తుని ఇస్తానన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవునా కదా చెప్పండి. అందుకనే అన్నాడు, ఏమిస్తున్నాడు గొప్పగా? సమస్త నీకు కీర్తి, ఘనత, పేరు కలిగినట్లు, నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమయ్యుందని యెహోవా ఈ దినము. హల్లెలూయా. ఇప్పుడే మాట్లాడుతున్నాడు ఆయన. మా అడ్రస్: రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.